రోగల పూట ఎక్కడ ఉన్నాడో ఏమో. అయ్యగారో కాదు కాదు అయ్యగారు కాదు అయ్యగారే అయ్యగారా ఆ పైజానుడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికి వచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం పోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళేమో తిన్న తరగడానికి ఇన్ని పాటలు పడతారు. ఏంట మెక్కుడు, డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా? ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారదు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇది ఏదో నా కథలాగా ఉందట్రా. అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులలో బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా, ఆగలేను. నా చేతులు బయట తినన్నా, నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటి ఎన్ని రోగాలు ఉన్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. అనండి. ఎందుకంటే కొట్టారు అన్నా, నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తానంగానే అంటే మీద పడతావా కుక్కలాగా? చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. బాబు నా బాబుకి ఇస్తావా? ఇస్తానన్న. మరి కాలు రంగరావన్న, ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట. మరి అబ్బాయి చదువు పర్వాలేదమ్మా, ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు. కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఆ ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్టు లేదు. లేదా? అప్పుడే అయిపోవడమేంటి? నేను వస్తాను మేం కలగన్నామంటాయా? పిండి అయిపోయింది, చపాతీ కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. నన్ని 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 నాని నాని నన్ని నాని. చెప్పవా? ఏం చెప్పంటావా? కాశీ మందులకి వెళ్ళి చెప్పంటావా? నువ్వు తినేదేంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవాయా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతి. ఇడ్లీ ఎంత? మూడు రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా ఐదు రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటావు, నీకెందుకు తీసురావా? ఎవడండి వీడు, హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తానరా నీకు చిన్న జలక్, పట్రా చెప్తా. ఈ డవ్వా, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతి తిన్న కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్న బెటర్. థ్యాంక్ యూ. జబ్బరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు వీడికి? ఎందుకు చిదంబరం? చిదంబరం ఏంటి ఆమోదులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్ట అడిగితే పిండి లేదన్నా? అవును. దిబ్బరొట్టికి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దిబ్బరొట్ట నేను బిల్లి ఉన్నాను. నీకు దెబ్బరొట్టు ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు? అవును. ఆగో, చట్నీకి డబ్బు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే
విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా ఆ టిఫిన్ నా దగ్గర టిఫిన్ వాడలేదు కదా చట్టి ఫ్రీ అని చెప్పావు కదా చట్టి టిఫిన్ తో చెప్పారు కదా చట్టి ఫ్రీ అన్నావు కదా చట్టి ఫ్రీ అన్నావు ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పచ్చితో గొడవ పడుతున్నావు అప్పచ్చా పాపచ్చా నిన్ను ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదా ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పు దిగిపోద్ది పళ్ళేస్తాడు బావా అప్పు లేదు చెప్పలేదు లోపలికెళ్ళి పప్పు రూపో పేమ కాలే తొక్కేగల పెద్ద రాకుమారిని ప్రేమించేసింది నువ్వెక్కడికి పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు నేను పేదవాణ్ణి మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య నిమ్మి ఇక్కడ ఉన్నావేంటి అన్నయ్య ఇతని భాస్కరని నా ఫ్రెండ్ నమస్తే హలో గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట అన్నయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతి పెయింటో లోకానికి తెలియజేస్తాను నువ్వు ఆ పనిచేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది అన్నయ్య అమ్మా జపాన్ నుంచి మిషనరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్